కబరేజ్ చూద్దాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు పార్టీ సభ్యత్వాల డిజిటలైజేషన్, జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణాల పురోగతిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి, కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ టీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి కిందట తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక సమావేశం జరుగుతుంది. కార్యదర్శులందరూ కూడా దీనికి హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా సభ్యత్వ నమోదుకి సంబంధించినటువంటి అంశం పైన ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. సభ్యత్వ నమోదు, అదేవిధంగా సభ్యత్వం నమోదు చేసిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి దానిపైన, సభ్యత్వ నమోదు జరిగింది కానీ దాని డిజిటలైజేషన్ కి సంబంధించినటువంటి పూర్తి కాపీలు ఇంకా మెయిన్ ఆఫీస్ కి చేరలేదు కాబట్టి డిజిటలైజేషన్ ప్రక్రియను తొందరగా ఆయా నియోజకవర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా పూర్తి చేసి సెంట్రల్ ఆఫీస్ కి పంపించేటువంటి విధంగా కృషి చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజు సమావేశంలో వీళ్ళందరికీ కూడా కేటీఆర్ చెప్పబోతున్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తారు. పార్టీ కార్యాలయాలకు సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి, పనుల పురోగతి ఏ విధంగా ఉంది అనేటువంటి దానిపైన ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి వాటిపైన కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్టీ సభ్యత్వం తీసుకున్నా లేదంటే క్రియాశీల సభ్యత్వం ఏది తీసుకున్నా కూడా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ అనేటువంటిది వర్తిస్తుంది. సో ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ ప్రక్రియ అంతా కూడా సభ్యత్వం సంబంధించినటువంటిది అంతా కూడా డిజిటలైజేషన్ అయితే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ బీమాకి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఎంతమందికి ఇప్పటి వరకు మనం అందజేశాము, అదేవిధంగా ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేటువంటి దానిపైన ఈ రోజు వీళ్ళందరికీ కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా ఏవైనా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇష్యూస్ పైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, అదేవిధంగా బీమాకి సంబంధించినటువంటి అంశం పైన మేజర్ గా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. కవిత, రైట్ సరిత, థ్యాంక్ యూ.